ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ 35వ డివిజన్ కార్పొరేటర్ గిరిజా శంకర్ ఆత్మరణలో మొదటి రోజు మన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నగర మేయర్ గంగాడ సుజాత గారు డివిజన్ కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిలియా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొని గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను మరియు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రభుత్వ పాలన బాగుందని ప్రభుత్వ పథకాలు అన్ని అందుతున్నాయని మళ్ళీ మీరే రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నాయకులు చైర్మన్ లు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రూప్ని కూడా ఇంట్లోనే ఉంటూ అంటే చిన్న వయసులో పిల్లలు చిన్నపిల్లగా ఉండేటప్పుడు పిల్లలు ఆహ్నాపాలన చూసుకోవడం స్కూల్స్ పంపించడం బట్టలు పంపించడం అలాగే గతంలో మనకైతే ఉద్యోగం పురుష లక్షణం అంటే ఉద్యోగం పురుషులు చేస్తే భార్య ఇంట్లో ఉంటూ అందరినీ కూడా కనిపెట్టుకునే రోజు ఒకనాడు. కానీ ఈ రోజున స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా మహిళా పక్షపాత ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మహిళలు కూడా భక్తితో సమానంగా సంపాదిస్తూ చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజులోనే మా రాజశేఖర రెడ్డి గారు మరి మీ మహిళలకి వాళ్ళ సొంత కాళ్ళు నిలబడడానికి పథకాలు ప్రవేశపెడితే ఈ రోజున ప్రతి పథకం కూడా మహిళగా వచ్చే విధంగా మరి మన గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం చూసినా మహిళలే ఈ రోజున అంటే చిన్నప్పుడు కూడా ఒక బిడ్డ ఒక తల్లి ఒక స్త్రీ తల్లి అయినప్పటి నుంచి అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి కూడా మరి దఫలఫాలుగా ఏ రకంగా మనకి మీ ద్వారా ముఖ్యంగా మరి మన మహిమా ద్వారా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకు అందరికీ తెలిసిందే. అంటే స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బిడ్డ పుట్టినప్పటి నుంచి అలాగే మరి బిడ్డ 3 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి అలాగే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి రకరకాలుగా ఉన్నటువంటి పథకాలు మరి ఈరోజు చూస్తే కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి అంటే ఇప్పుడు మనకి ఈ వారంలోనే కాదు అలాగే మహమ్మారి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తానంటే పిల్లలకి ఇప్పుడు అమ్మఒడి పథకాల దగ్గర నుంచి అలాగే మరి వైఎస్ఆర్ ఆసర చేయొత్త సున్నా వడ్డీ ఈ అన్ని రకాల కూడా మహిళలకే వస్తుంది.